पेगसस व्यवहारंपై विचारणकु निपुणुल कमिटी आरोपणलु परिशीलिंचि निवेदिक इव्वालनि सुप्रीम आदेशं। హుజూరాబాద్ను ఈటల పట్టించుకోలేదన్న మంత్రులు మంత్రి పదవిలో ఉండి అభివృద్ధి చేయలేదని ఆరోపణలు। ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్న బండి తెరాస సర్కారు అసత్య ప్రచారం చేస్తోందని విమర్శలు। ఉస్మానియా వర్సిటీ 81వ స్నాతకోత్సవం 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలు। దేశంలో 75వ పదాతి దళ దినోత్సవం ఢిల్లీలో యుద్ధ స్మారకం వద్ద సైనికాధికారుల నివాళులు। భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్ ను అక్రమంగా వినియోగించారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది। పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది। సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్లను సభ్యులుగా నియమించింది। నిపుణుల కమిటీ పనితీరును పర్యవేక్షిస్తామన్న ధర్మాసనం పెగసస్ అక్రమ వినియోగం ఆరోపణలపై సమగ్రంగా పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది। ప్రతి ఒక్క భారతీయ పౌరుడి గోప్యతకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరముందన్న సర్వోన్నత న్యాయస్థానం పెగసస్ వ్యవహారంలో గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది। అనంతరం విచారణను 8 వారాలకు వాయిదా వేసింది। డెబ్బై ఐదవ పదాతి దళ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని యుద్ద స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే నివాళులు అర్పించారు। దేశ సేవలో అమరులైన వీరులకు శ్రద్దాంజలి ఘటించారు। 1947 అక్టోబర్ 27 తేదీన భారత సైనికులు తొలిసారిగా శ్రీనగర్లో దిగారు। పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు వచ్చిన మూకలను శ్రీనగర్ పెలిమరల నుంచి తిప్పికొట్టారు। ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు। దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 242 రోజుల కనిష్టానికి చేరింది। ప్రస్తుతం దేశవ్యాప్తంగా 62,661 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది। మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 13,451 కోవిడ్ కేసులు నమోదయ్యాయి। మరో 585 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 455,653కు పెరిగింది। ఈ 24 గంటల్లో మరో 14,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు। దేశంలో ప్రస్తుతం 62,661 క్రియాశీల కేసులు ఉన్నాయి। మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.48% గా ఉండగా 2020 మార్చి తర్వాత ఈ స్థాయికి దిగి రావడం ఇదే తొలిసారని ఆరోగ్య శాఖ వెల్లడించింది। కోవిడ్ రికవరీ రేటు 98.19% గా ఉన్నట్లు పేర్కొంది। ఒక కేరళలోనే మంగళవారం 7,163 కొత్త కేసులు వెలుగుచూశాయి, 90 మరణాలు సంభవించాయి। తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురంలో బాణసంచా దుకాణంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందారు, మరో 10 మందికి పైగా గాయపడ్డారు। బాణసంచా దుకాణంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది। పక్కనే ఉన్న సెల్ ఫోన్ దుకాణం బేకరీల్లో కూడా మంటలు వ్యాపించాయి। అక్కడ 4 గ్యాస్ సిలిండర్లు పేలాయి, దాంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు విస్తరించాయి। స్థానికులు శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు। శంకరాపురం రిషివందియం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు। మరికొందరు దుకాణంలో చిక్కుకొని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది।
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ డీజిల్ పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల 94 పైసలకు చేరగా డీజిల్ ధర 96 రూపాయల 67 పైసలకు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 113 రూపాయల 80 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 104 రూపాయల 75 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ 104 రూపాయల 83 పైసలు డీజిల్ 100 రూపాయల 92 పైసలుగా ఉన్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టాఫ్ నర్స్ నాగచైతన్య హత్య కేసులో నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని ఉదయం నగరానికి తీసుకువచ్చారు. విచారణలో నాగచైతన్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కత్తితో గొంతు కోసి చంపినట్లు విచారణలో తేలిందన్నారు. కోటిరెడ్డి తనకు తానుగా చేసుకున్న దాడిలో గొంతుకు గాయాలయ్యాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడి ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ నెల 23న చందానగర్లోని ఓ లాడ్జిలో నాగచైతన్యతో పాటు నిందితుడు కోటిరెడ్డి గదిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్యను హత్య చేసి లాడ్జి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకోగా నాగచైతన్య కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు. ఈ క్రమంలో కోటిరెడ్డి ప్రియురాలిని హత్య చేయడం కలకలం రేపింది. వివాహం ఇష్టం లేకపోవడం వల్లే కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయదని రాష్ట ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎఫ్సీఐతో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని సంజయ్ వివరించారు. అదనంగా ధాన్యం దిగుబడులు వచ్చినా కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. వరి వేస్తే ఉరే అన్న తెరాసకు గుణపాఠం చెప్పాలని హుజూరాబాద్ ప్రజలకు సంజయ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్దంగా నడిచే ఎన్నికల సంఘాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదన్నారు. పెట్రోల్పై రాష్ట ప్రభుత్వం 41 రూపాయల పన్ను వసూలు చేస్తూ కేంద్రంపై నిందలు మోపుతోందన్నారు. పెట్రోల్ను జీఎస్టీలో చేర్చాలని రాష్టం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. ఓటుకు 20,000 పంచుతూ అందులోనూ తెరాస కార్యకర్తలు 5,000 నొక్కేస్తున్నారని సంజయ్ విమర్శించారు. మీకు వరి కావాలన్నా ఉరి కావాలన్నా, వరి కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ఈటెలంగాణ ఎమ్మెల్యే చేయండి, ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కొట్టేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తాలిబాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్, రైతుల పాడిద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్ గా మారాడు. నువ్వు వరేస్తే ఉరి అంటే నీ కలెక్టర్లు, నీ తాపేదారులు ఈరోజు రైతులను బెరించే విధంగా వరేద్దని చెప్పి అలా ఉత్తర్వులు జారీ చేస్తుంటే బెరువు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తున్నాడు? అరే మీరెవరు వరేస్తే వరేద్దని చెప్పడానికి? తెలంగాణకు పేరున్నది అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి పేరున్నది. కలెక్టర్ల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఒక భయానక వాతావరణం చూసి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఎట్టి బాధ తెగించుకుంటాం, దేనికైనా కొట్లాడతాం, అవసరం జైలు కూడా పోతాం రైతుల కోసం. మేము నీ సంగతి చూస్తాం బిడ్డ, 2వ తారీఖు తర్వాత ఎట్లా కూడా చూస్తాం, గల్లవట్టి కనిపిస్తాం. నేను కొనేది మేము కొనడానికి సిద్ధం ఉన్న కేంద్ర ప్రభుత్వం, సంవత్సర కాలం పాటు కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసింది. మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది వాస్తవమా కాదా స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార తెరాస మంత్రులను రంగంలోకి దింపింది. హుజూరాబాద్ లో బీసీ మంత్రులు ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థి ఈటెలే ప్రధాన లక్ష్యంగా మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయని ఈటెల ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఈటెలపైనే ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు భాజపా నాయకులు రెచ్చగొట్టే మాటలను ప్రజలు నమ్మొద్దని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కేంద్రం ధరలను పెంచుకుంటూ పోతే తమ ప్రభుత్వం మాత్రం సంక్షేమానికే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. ప్రతి కులానికి గౌరవం వస్తుంది, ప్రతి వృత్తికి గౌరవం వస్తుంది. ఏ కులం తీసుకున్నా 23 జిల్లాల్లో మా ముదురాలకు గంగపుత్రకు 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఇలా 5,000 కోట్లు, 1,200 కోట్లు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఒక్క నిధులు పెట్టకుండా ఓసిలో ఉన్నటువంటి పేదలకు కూడా అవకాశాలు కలిగించుకుంటూ పార్టీ అనేది ముందుకు పోతా ఉంటే ఇలా మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం, డబ్బులతో కొనుక్కోవాలని చెప్పి ఆలోచన చేయడం అది ఎంతవరకు అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఒక్క బీసీని కూడా కలుపుకోలేదు, ఒక్క బీసీని కూడా ఎదగనీయలేదు. బయట బీసీల పేరు మీద, లోపల ఓసీల పేరు మీద నాటకాలు ఆడటం తెలంగాణ ప్రజలు సహించరు. వాళ్ళ
మాట్లాడే భాషల అర్థం ఏముందంటే ఎలక్షన్ సాఫ్ గా జరుగుతుంది టిఆర్ఎస్ గెలుస్తుందని గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు తిట్టడము ఏదో గొడవ జరుగుతుందనేటువంటి ప్రయత్నంలా ఆ సానుభూతి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు మా పార్టీ ముఖ్యమంత్రి గారు మాకు ఓటే చెప్పారు సహనంగా ఉండాలి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా గానీ మీరు అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేయండి అని చెప్పి చెప్పారు పార్టీ ప్రతి ఓటుకు 20,000 రూపాయలు ఇస్తుంది ఇచ్చింది పంచింది కానీ అందులా 15,000 మధ్యనే దొబ్బేసి 5,000 ఇచ్చిండు అని చెప్పి ఒక జూటా మాట మాట్లాడను బండి సంజయ్ గారికి ఒకటి నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి నువ్వు ప్రారంభిస్తావు కదా మేము టిఆర్ఎస్ పార్టీ ఒకవేళ 20,000 రూపాయలు పంచినట్టయితే నేను మీరు ఇద్దరం తడిబడ్డలతోటి భాగ్యలక్ష్మి టెంపుల్లో రేపు పొద్దున వెళ్దాం 10 గంటలకు రేపు పొద్దున 10 గంటలకు నువ్వు సమ్మతిస్తే తడిబట్టలతోటి నువ్వు తడిబట్టలతో రా నేను తడిబట్టలతో వస్తాం భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి ఓటుకు 20,000 మేము మంచినట్టయితే అక్కడే అమ్మవారు ఎవరు తప్పు చేసే వారికి శిక్ష అనుభవిస్తారు శిక్ష వేస్తుంది అమ్మవారు అని చెప్పి నేను మీకు చెప్పడం జరుగుతుంది సంవత్సరాల్లో ఏం ఎలగబెట్టినని ఎవరికి ఏం చేసిరని ఈ దళిత బంధుని ఆపి మీరు ఒక పాపం ముల్లె కట్టుకున్నారు ఇంకా కొంతమంది దళితులకు ఆ దళిత బంధు వచ్చేటువంటి ఆ ప్రక్రియను ఆపగలిగినారు కొంతసేపు ఆపగలుగుతారు అదొక పైచాచిక ఆనందం తప్ప ఇంకొకటి కాదు అదే విధంగా మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇదే ఎన్నికల సమయంలో మీ ముఖ్యమంత్రులకేమో సభలకు అనుమతులు ఇస్తారు ఇక్కడ మాత్రం సీఎం సభను జరగకుండా నిబంధనలు సడలించి పెట్టినటువంటి సభను మీరు ఆపే ప్రయత్నం చేసింది నిజం ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యం ఆ యువతి ఏడాది క్రితం ఓ మృగాడి దాడిలో గాయపడి గొంతు మూగబోయిన పరిస్థితి లక్షలు పోస్తేనే కాని తిరిగి మామూలు మనిషి కాదన్నప్పుడు రక్షించుకునేందుకు తల్లిదండ్రులు పెద్ద పోరాటమే చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు నెల నెల ముంబాయి వెళ్లి చికిత్స చేయించుకుంటేనే పరిస్థితి మెరుగవుతుంది కానీ చేతిలో డబ్బులు లేవు సాయం చేస్తామన్న ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది దిక్కుచోతని స్థితిలో ఉన్న ఆ యువతి చేయని తప్పునకు తనకేంటి శిక్ష అంటూ విలపిస్తోంది ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో విశాఖలోని థాప్సన్ వీధిలో ఉండే సాయి ఈశ్వర్ ప్రియాంకపై ఆమె ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే యువకుడు 2020 డిసెంబర్ 2వ తేదీన దాడి చేశాడు హెక్సా బ్లేడ్తో ప్రియాంక గొంతుపై 4 చోట్ల బలంగా కోసేయటంతో నెలపాటు మృత్యువుతో పోరాడింది ప్రాణాలు దక్కినా గొంతు మాత్రం మూగబోయింది ముంబైలోని ప్రిన్స్ అలీఖాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తే మళ్లీ మాటలు వస్తాయని తెలిసి ప్రియాంక తల్లిదండ్రులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సాయంతో అక్కడికి తీసుకెళ్లారు శస్త్రచికిత్స ఇతర ఖర్చులకు 11 లక్షలు అవుతుందని తెలిసి సాయం కోసం అధికారుల్ని వేడుకున్నారు శస్త్రచికిత్స తరువాత బిల్లు పెట్టుకోవాలని వారు సూచించారు ఎమ్మెల్యే వాసుపల్లి 100,000 సాయం చేయగా మిగిలిన మొత్తం కోసం సామాజిక మాధ్యమాల్లో తమ పరిస్థితిని వివరిస్తూ పోస్టు పెట్టారు క్రికెటర్ హనుమ విహారీ స్పందించి 5 లక్షలు అందించారు మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీన శస్త్రచికిత్స చేయించుకున్నారు ప్రియాంక ప్రస్తుతం ఒకింత మాట్లాడగలుగుతోంది కానీ తలను మాత్రం ఎప్పుడూ వంచే ఉంచాల్సిన దుస్థితి నాకు డిసెంబర్ 2న ఇలా పోసాక నాకు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను కానీ నేను అసలు బతుకుతాను అనుకోలేదు ఆ రోజు నుండి నాకు పీల్చుకోవడానికి శ్వాస లేదు తర్వాత నాలికి రుచి తెలీదు మాట రాదు నాతో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేను రోజు ఏడ్చేదాన్ని ఇలాగా ఎంత నరకం అనుభవించానంటే అది నాకు మాత్రమే తెలుసు 6 నెలల నుండి నాకు మాట రాలేదు ఒక నెల ముందు నుండి నేను మాట్లాడుతున్నాను మాటలు అయితే వచ్చాయి కానీ నాకు ఆ నొప్పి అలాగే ఉండిపోయింది నేను రోజు 1 గంట కూడా కూర్చోలేకపోతున్నాను కూర్చుంటే బ్యాక్ అంతా పెయిన్ నెక్ అంతా బాగా హెవీగా పెయిన్ లాగేస్తుంది ఇలాగా రోజు అనుభవిస్తున్న బాధని ఇంకెవరు ఏ తల్లి కూడా తన కూతురు కోసం బాధపడకుండా ఉండాలని కోరుకుంటున్నాను
ఇలా జరిగిన వెంటనే న్యాయస్థానాలు కూడా త్వరగా స్పందిస్తే యువతులకి ఇంకా ఇలాంటివి ఏమీ జరగకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రియాంకను ప్రతి నెల ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దారి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు నెలకు 65,000 చొప్పున ఖర్చవుతున్నాయి. ఇప్పటికీ 2 సార్లు వెళ్లారు. ఆర్థిక సమస్యల కారణంగా 3వ సారి వెళ్లలేకపోయారు. శస్త్రచికిత్సకు అయిన ఖర్చులు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు దీనంగా ఎదురుచూస్తున్నారు. మృగాల దాడుల్లో మరణించిన వారికి డబ్బులిచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం బతికున్న వారికి అవసరమైన వైద్యం చేయించడానికి సాయం చెయ్యకపోతే ఎలాగని ప్రియాంక తల్లి ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెల బొంబాయి వెళ్ళాలండి. ఇప్పటికి 8వ నెల వెళ్ళామండి, 9వ నెల వెళ్ళాం, ఇప్పుడు 10వ నెల వెళ్ళాలండి. 10వ నెల వెళ్ళడానికి మా దగ్గర అమౌంట్ లేదు. మా దగ్గర ఏంటంటే వస్తుంది కదా బిల్లు అని చెప్పేసి మాకు హనుమాన్ విహారీ గారు ఇచ్చిన అమౌంట్లో డబ్బులు ఉంటే 150,000. నాలాగే ఇంకో పిల్ల, ఇంకో అమ్మ కూడా నవ్వుతూ ఉండాలి. ఆ పాప క్యాన్సర్ పేషెంట్, అమ్మాయికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని తెలిసి మేము 150,000 రూపాయలు మళ్ళీ ఆ ఫౌండేషన్కి మేము రిటర్న్ ఇచ్చామండి. రిటర్న్ ఇచ్చాము. ఇప్పుడు ఏటైందంటే ఇప్పుడు 2 నెలలు వెళ్ళాము, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో 2 నెలలు వెళ్ళాము. ఈ నెల వెళ్ళడానికి డబ్బులు లేవు. ముందు మాకు విజయసాయిరెడ్డి గారు హెల్ప్ చేస్తామని చెప్పారు. చేసేటప్పటికి హనుమాన్ విహారీ గారు చేశారు కదా అని మేము వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు ఈ నెల కావాలి కానీ వెళ్తున్నాం, కానీ వాళ్ళు మాకు అందుబాటులో దొరకట్లేదు, చేయట్లేదు. ఈ నెల వెళ్ళాలి బొంబాయి, డబ్బులు లేక వెళ్ళలేదండి. నేను ఒక వైఎస్ఆర్ కార్యకర్తనండి, నా కూతురు వాలంటరీ అండి. వైఎస్ఆర్ పార్టీలో ఉండి నాకే న్యాయం జరగలేదండి. ఇంకొకళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అంటే, చనిపోతే 10 లక్షలు ఇచ్చేస్తారు, అంతేగాని బ్రతుకున్న వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయరు. ఎంత సమస్యలో ఉండి ఎన్నిసార్లు ఎంతమంది అధికారుల దగ్గర తిరిగినా కూడా పని అవ్వట్లేదు. కొద్దిగా స్పందించండి, ఇప్పటికైనా సరే అధికారులు అందరూ స్పందించి నాకు న్యాయం చేయండి. గవర్నమెంట్ నుండి ఇప్పటికొచ్చి నాకు 1 రూపాయి రాలేదు.